అక్రమ రవాణాపై పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంలో మాదక ద్రవ్యాలను తరలించే ముఠాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తాజాగా మహబూబాబాద్ నుంచి రాజస్థాన్కు అంబులెన్స్లో తరలిస్తున్న 70 కేజీల గంజాయిని జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ మహబూబాబాద్కు చెందిన 4 వ్యక్తులు ప్రైవేట్ అంబులెన్స్లో జగిత్యాల జిల్లా సారంగపూర్ మీదుగా గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో సారంగపూర్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో అంబులెన్స్లో తనిఖీలు నిర్వహించగా గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అందులో 2 వ్యక్తులను పరిశీలించారు. వాహనాన్ని పరిశీలించే అనుమానాస్పదం ఉండడంతో సారంగారు ఎస్ఐ మనోహర్రావు గారు అండ్ ఎక్కాన్స్ వెంకయ్య గారు, రవీందర్ రెడ్డి గారు అండ్ పీసీలు నరేష్ అండ్ ప్రవీణ్తో కలిసి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే దాంట్లో దాదాపు 70 కేజీల గంజాయి నార్కోటిక్స్ దొరకడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళని అదుపులో తీసుకొని తహసీల్దార్ గారికి చట్ట ప్రకారము రెగ్యులేషన్ పంపగా ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా చేసి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి ఈరోజు ఆ 4 నిందితులని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ రాకేష్ కుమార్ విష్ణువేద అతను రాజస్థాన్ నాగోర్ జిల్లాకు చెందినవాడు. సునీల్ కుమార్ వాల్మీకి అనే అతను కూడా నాగ్వార్ జిల్లా రాజస్థాన్కి చెందిన అతను. అన్నెం గోపి దొంతదారి సందీప్ అనేవాళ్ళు మహబూబాబాద్ జిల్లా పురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందినవారు. ముఖ్యంగా అధిక డబ్బు ఆశతోటి రాజస్థాన్లో మార్కెట్ గంజాయి అమ్ముకొని ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలనే ఆశతోటి ఈ రాజస్థాన్కి సంబంధించిన రాకేష్ అండ్ సునీల్ కుమార్ ఒక మధ్యవర్తి ద్వారా ఈ మహబూబాబాద్ జిల్లాకు చెందిన అన్నె గోపి అండ్ సందీప్ గారికి పరిచయం కావడం, ఇంకా కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు వారి సమక్షంలో వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ మన తెలంగాణ ప్రాంతం బార్డర్ దాటించే వరకు వాళ్ళిద్దరు అకంపనీ ఉంది. వాళ్ళు బార్డర్ దాటిన తర్వాత అంబులెన్స్ నెంబర్తో రాజస్థాన్ వెళ్ళడానికి